రోజు అంకెల్ చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయో. మేము 100 తెంపినా ఇంకా ఎక్కువైతే ఉన్నాయండి, 200 పైగా ఉన్నాయి అక్కడ. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అయితే వంకలు అయితే హార్వెస్ట్ చేయట్లేదండి, వెజిటేబుల్స్ అయితే అస్సలు హార్వెస్ట్ చేయట్లేదు. మనమైతే ఫ్రూట్ని హార్వెస్ట్ చేయబోతున్నాము. అడగడం అయితే మర్చిపోయాను, మీ అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. రెండు ఇంక మనం లేట్ చేయకుండా హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత పెద్ద జాంకెలు ఉన్నాయో, చాలా ఎక్కువైతే ఉన్నాయండి. ఇంకా దీని మీద కూడా చాలా పెద్ద సైజు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా జాంకాయలే, చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు ఆకుల్లో అసలు కనిపించట్లేదండి, చాలా పెద్దగా ఉన్నాయి. కింద నుంచి చూడండి ఎన్ని కాయలు అయితే కనిపిస్తున్నాయో, చాలా ఎక్కువైతే ఉన్నాయి కాయలు అయితే. అవునట్టు చెప్పడం అయితే మర్చిపోయానండి, నాకైతే అందో కదా జాంకాయలు చాలా పైకైతే ఉన్నాయి, అందుకే నిఖిల నిన్నైతే పార్ట్నర్గా తీసుకొని వచ్చాను. చాలా జాంకాయలు అయితే ఉన్నాయండి, ఇవన్నీ కొయ్యాలి ఇప్పుడు. చాలా పెద్ద సైజు అయితే కూడా ఉన్నాయి. అన్ని అదిగో అక్కడ కూడా ఉన్నది పెద్ద జాంకాయ ఉంది ఇక్కడ. అన్నీ దాని కిందవి ఇక్కడవి. నిఖిలన్నీ అయితే చెట్టు అయితే ఎక్కిసాడండి. అన్నీ అక్కడ ఏమైనా అందుతున్నాయా నీకు? ఈ చెట్టు అంతా కాయలతో అయితే ఉన్నదండి, అంటే కొన్ని పెద్దవి కొన్ని చాలా చిన్నగా అయితే ఉన్నాయి. చిన్నవైతే ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు, పెద్దవైతేనే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసి ఉప్పు కారం పెట్టుకొని టేస్ట్ చేద్దాం. జాంకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చెట్టు జాంకాయలు మనం అప్పుడే కోసుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. అన్నిగా ఇక్కడ ఉన్నది ఇది. అన్నీ అయితే చెట్టెక్క అయితే కోస్తున్నాడు. నేను మెట్లు ఉన్నాయి కదా అనేసి మెట్ల మీదకి వచ్చి నా చుట్టూరు ఉన్నాయని కోసేస్తున్నాను. జాంకాయలు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయండి, ఇవి మాకు సరిపోతే ప్లస్ ఇంకా ఎక్కువైతే ఉన్నాయండి. ఈ జాంకాయ చూడండి నా చెయ్యి అంత వచ్చింది. కొన్ని కాయలకే చూడండి బొట్ట నిండిపోతుంది. ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి, ఇవన్నీట్లో కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. అసలు ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఈ జాంకాయలు చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయో. మేము 100 తెంపినా ఇంకా ఎక్కువైతే ఉన్నాయండి, 200 పైగా ఉన్నాయి అక్కడ. ఈ జాంకాయలు తెంపి మేము అమ్మేసుకోవచ్చు అలా తలపైన పెట్టుకొని. ఇక్కడ చూడండి రెండు కాయలు అయితే ఉన్నాయి, వండిపోతున్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అక్కడ మా నిఖిలన్నీ చూడండి ఎన్ని సాహసాలు పడుతున్నాడు, గొడుగు కూడా తెచ్చేసుకున్నాడు గొడుగుతో తెద్దామని. ఇక్కడ ఉన్నదండి ఇది పండిపోయింది చూడండి, చిన్నది ఉన్నప్పుడు పండిపోయింది. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చిన్నగా ఉన్నప్పుడే పండిపోయింది. మా హోమ్లో ఈరోజు అయితే జాంకాయలు పండుగే, చాలా ఎక్కువ ఉన్నాయి.
కోసిన తరగనట్టు ఉన్నాయండి. కొన్ని అయితే చిన్నగా ఉన్నప్పుడే పండిపోయి. ఇది చూడండి ఎంత రౌండ్గా ఉందో, చాలా పెద్దగా ఉన్నాయి. ఒకసారి అక్కడ నిఖిలన్నీ చూడండి, గొడుగు పెట్టుకొని అలా లాగుతున్నాడా. నిఖిలన్యా ఇటువైపు తిరిగి ఇక్కడ చూడు, బోల్డ్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. నువ్వు ఇటువైపు రా కనిపిస్తే. పండిపోయి చిన్నవి కూడానా, రెండు బొట్టలు అయితే నిండిపోయి. ఇది మూడో బొట్ట, ఇది కూడా నిండిపోతుంది. మేమైతే మూడు బొట్టలే తెచ్చామండి, అంటే ఎక్కువ ఉంటాయని తెచ్చాము. మరీ ఇంత ఎక్కువ ఉంటాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇన్ని కాయలు హార్వెస్ట్ చేస్తే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఇవి మీరు ఎన్ని చెట్లు అనుకుంటున్నారు? ఇదైతే ఒక చెట్టేనండి, చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి. చాలా కొమ్మలు అయితే ఉన్నాయి ఒక చెట్టుకే, చాలా కాయలు కూడా ఉన్నాయి. ప్రతి 3 మంత్స్కి అయితే ఇది కాపు వస్తూనే ఉంటుందండి. ఇప్పుడు తెంపేస్తున్నాం కదా, మళ్ళీ 3 మంత్స్ తర్వాత కాపు వస్తుంది. మేమైతే ఎప్పుడూ కోసుకుంటాము. ఒకసారి మీతో షేర్ చేయాలనిపించింది. ఈ చెట్టు కాయలు అయితే చాలా తీయగా ఉంటాయి. జాంకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి, ఇంకా చాలా జాంకాయలు అయితే ఉన్నాయి. మేమైతే ఎంత వీలుందో అంతే కోసాము. చాలా జాంకాయలు అయితే వచ్చాయి, చాలా పెద్దవి కూడానా. ఇన్ని జాంకాయలు అయితే హార్వెస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఒక జాంకాయ తీసుకొని కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకుందాం. అసలు టేస్ట్ ఎలాగుంటుందో ఈ జాంకాయలు చూస్తే నోరు ఊరిపోతుంది. ఇంక మనం లేట్ చేయకుండా ఉప్పు కారం పెట్టుకుందాం. ఉప్పు కారం కూడా తెచ్చుకున్నామండి. ఈ జాంకాయని అయితే మనం కోసుకుందాము. నిఖిలన్య కోసి అన్న, జాంకాయ అయితే కడిగేసాము. అలా కొయ్యాలన్నా, గట్టిగా కొయ్యు. చూడండి జాంకాయ ఎంత బాగుందో. ఇది వైట్ కలర్ జాంకాయ. మన గార్డెన్ లో అయితే పింక్ ఉంది కదా, ఇక్కడ వైట్ ఉంది. పింక్ది అయితే చాలా చిన్నది. ఇట్లనైతే కోసుకున్నాం కదా, ఫస్ట్ కారం అయితే వేసుకుందాము. ఉప్పు కారం అయితే జల్లుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చాలా బాగుందండి జాంకాయ, చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారం పెట్టుకుంటే చాలా బాగుంది. ఈ జాంకాయలన్నీ మాకైతే ఒక్కొక్కరికి ఒక్కటి సరిపోతాయి, ఇంకా మిగిలిపోతాయి కూడానా. ఈ జాంకాయలు అయితే ఫ్రెష్గా కోసుకొని అప్పుడే ఉప్పు కారం పెట్టుకొని తింటే ఆ మజయే వేరండి. చాలా బాగున్నాయి, మేమైతే తిన్నాం కదా చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా హార్వెస్ట్ చేస్తే అప్పుడే కట్ చేసి ఉప్పు కారం చల్లుకొని తినండి, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. ఇదండి హార్వెస్ట్, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అన్నయ్యలు అక్కలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు జాంకాయల గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఉంటామండి, సమస్తలోక సుఖినా భవంతు.